స్వాగతం సుస్వాగతం. ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించి 20 గ్రామాల ప్రజల నరక ప్రయాణానికి విముక్తి కలిగిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి సెప్టెంబర్ 1వ తేదీన కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణ శంకుస్థాపన మహోత్సవాన్ని తలపెట్టిన మా ప్రీతమ నాయకులు గౌరవనీయులైన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్న గౌరవనీయులైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర యాదవ్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ గుత్తికొండ కిషోర్, కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు. స్వాగతం సుస్వాగతం. 20 గ్రామాల ప్రజల కష్టాలను తీర్చుతూ, పదేళ్ల రోడ్డు నిర్మాణ కలలను సాకారం చేస్తూ, గత పాలకుడి నిర్లక్ష్యానికి అంతిమ యాత్ర చేస్తూ, కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణానికి 2024 సెప్టెంబర్ 1వ తేదీన శంకుస్థాపన చేపడుతున్న మా ప్రీతమ నాయకులు, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, శంకుస్థాపన మహోత్సవానికి హాజరవుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర గారికి ఇవే మా స్వాగతం శుభాకాంక్షలు. మీ జనగర్ల మనోహర్ యాదవ్, 5వ వార్డు టీడీపీ నాయకులు, కావలి పట్టణం. కావలి తుమ్మలపెంట రోడ్డు నేడు నరక ప్రయాణానికి నకల్లు. భారీ గోతలతో వాహన రాకపోకలకు అధ్వానంగా తయారైంది. గత 5 ఏళ్లుగా ఈ రోడ్డు వేయాలని ఈ ప్రాంత ప్రజలు వేడుకున్నారు, కానీ అది సాధ్యం కాలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ రోడ్డు వేసిన వారికే మా ఓట్లు అన్నట్లు తెగేసి చెప్పారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఈ రోడ్డు నిర్మాణానికి పూనుకున్నారు. ఆదివారం శంకుస్థాపన పనులు ప్రారంభం ఏకకాలంలో చేపడుతున్నట్లు ప్రకటించారు. రోడ్డు నిర్మాణంలో గత పాలకులు నిర్లక్ష్యాన్ని గుర్తు చేస్తూ, కావలి నుంచి తుమ్మలపెంట వరకు 10 ఏళ్ల నిర్లక్ష్యానికి అంతిమ యాత్ర పేరుతో పాదయాత్ర చేపడతారు. తుమ్మలపెంటలో 7 గ్రామాల మహిళల సమక్షంలో వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర హాజరవుతారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజలందరికీ నా నమస్కారాలు. రాష్ట్ర అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపటితో 29 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు. అదే రోజున కావలి నియోజకవర్గంలో తుమ్మలపెంట వాసులకి, అన్నగారిపాలెం, ఇతర గ్రామ వాసులందరికీ కూడా విముక్తి కలిగే రోజు. అందుకే దశాబ్దాల నిర్లక్ష్యానికి అంతిమ యాత్రగా రేపు కావలిలో ఉదయం 7:30 నుంచి ప్రారంభించి 11 గంటలకు తుమ్మలపెంట రోడ్డు సెంటర్ లో పైలాన్ని మహిళల చేత శంకుస్థాపన చేయించడం కూడా జరుగుతుంది. ఈ వర్క్ ని త్వరితగతిన పూర్తి చేసి డిసెంబర్ 31వ తేదీ నాటికి ప్రజలకు అందించే విధంగా చురుగ్గా వర్క్ పనులు కూడా ప్రారంభింపజేయబోతున్నాం. ఇదంతా కూడా కావలి తెలుగుదేశం, జనసేన, బీజేపీ యొక్క కృషి, అందరి యొక్క ఆలోచనల మేరకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కావలి నియోజక ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా. ఈ కార్యక్రమంలో నాతో పాటుగా బీద రవిచంద్ర గారు వేలాది మందిగా పాదయాత్ర రూపంలో 9 కిలోమీటర్లు నడిచి రేపు ఉదయం శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఈ రోడ్డు మీద ఇబ్బందులు పడ్డారు, ఎన్నో రకాలుగా నలిగిపోయారు. వారందరికీ సంఘీభావం చెప్పేందుకు, ఆ రోడ్డు యొక్క బాధలు తెలుసుకునేందుకు మేము కూడా 9 కిలోమీటర్లు నడిస్తే ప్రజలు ఎంత బాధను అనుభవించారో ఆ బాధలో కొంతైనా మేము సంఘీభావం చెప్పడం కొరకే ఈ పాదయాత్రని ప్రారంభించడం జరుగుతుంది. అందుకే దీన్ని దశాబ్దాల రాజకీయ నాయకుల నిర్లక్ష్యానికి అంతిమ యాత్రగా దీన్ని నామకరణం చేశాం. రేపటితో ఆ ప్రాంత వాసులందరూ కూడా సుఖశాంతంతో ఉండబోతున్నారు. అతి త్వరలోనే ఆ రోడ్డుని ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. డిసెంబర్ 31వ తేదీ నాడు 2024 సంవత్సరానికి స్వస్తి పలుకుతూ, 2025 సంవత్సరానికి నాంది పలుకుతూ అదే రోజున ఆ నైట్ ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ ఆలోచనల ప్రకారం మీరిచ్చినటువంటి ఈ పదవితో ఈ కావలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన కావలి నేటి ప్రజలందరూ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. స్వాగతం సుస్వాగతం. 20 గ్రామాల ప్రజల కష్టాలను తీర్చుతూ, 10 ఏళ్ల రోడ్డు నిర్మాణ కలలను సాకారం చేస్తూ, గత పాలకుడి నిర్లక్ష్యానికి అంతిమ యాత్ర చేస్తూ, కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణానికి 2024 సెప్టెంబర్ 1వ తేదీన శంకుస్థాపన చేపడుతున్న మా ప్రీతమ నాయకులు, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు
శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి శంకుస్థాపన మహోత్సవానికి హాజరవుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర గారికి ఇవే మా స్వాగతం శుభాకాంక్షలు. మీ జనగర్ల మనోహర్ యాదవ్, 5వ వార్డు టీడీపీ నాయకులు, కావలిపట్టణం. స్వాగతం సుస్వాగతం. ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించి 20 గ్రామాల ప్రజల నరక ప్రయాణానికి విముక్తి కలిగిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి సెప్టెంబర్1వ తేదీన కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణ శంకుస్థాపన మహోత్సవాన్ని తలపెట్టిన మా ప్రీతమ నాయకులు గౌరవనీయులైన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్న గౌరవనీయులైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర యాదవ్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ గుత్తికొండ కిషోర్, కావలిపట్టణ టీడీపీ అధ్యక్షులు.